బతికున్న ఆఖరి క్షణం వరకు నేను ప్రజల కోసమే కష్టపడతాను. ఇందాక దాటిలో వస్తా ఉంటే నేను మహేష్ గారి అభిమానిని, కానీ మీ అలా మీకు మీరంటే నాకు ఇష్టం. రాజకీయ పరంగా అంటే మనందరం నాతో సహా అందరు హీరోలను ఇష్టపడతాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఉదాహరణకి ఎందుకు హీరోలు అంటే నాకు ఇష్టమో చెప్తాను. ఈరోజుకి కాదు, ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కదా అని చెప్పి నేను హీరోల గురించి మాట్లాడలా. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎవరు, ఎందుకంటే నేను మహా చేయగలిగితే రెండు సినిమాలు చేస్తాను, ఒక సినిమా చేస్తాను, మహా ఆడితే కొద్ది రోజులు ఆడుద్ది అంతే. కానీ ప్రతి హీరో వారి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారంటే జిఎస్టీలు కడతారు, ట్యాక్స్లు కడతారు, 500 మంది పని కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు పెరుగుతారు, ప్రజల ఆదరాభిమాన ప్రేమాభిమానులు సంపాదిస్తారు. అందుకే నాకు హీరోలు అంటే చాలా గౌరవం ఎప్పుడు కూడా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు ఇలా మాట్లాడితే నాకు ఓట్లు పడతాయి అన్న నాకు అది కూడా నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఓటు బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను కోరుకుంటుంది ఎక్కడో తెల్ల మనకి ఇంతమంది యువత ఉన్నారు రాజోళ్ళు, ఇంతమంది యువత, అందులో ఆడపిల్లలు కానీ మగవారు కానీ, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం ఇంకా మాకు పని అయిపోయింది ఇంకా మా పని మేము చూసుకుంటాం, మా వ్యాపారాలు మేము చూసుకుంటాం అంటే మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరేస్తారు, ఎవరు మాట్లాడతారు? మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీ మీద గెలిచాడు, మీరు జనసేన సింబల్ మీద ఆయన గెలిపించారు కాబట్టి మన ఈ సెంటర్ నుంచి, మన రాజుల సభ నుంచి సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, మీకు 15 సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు ఈ ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే, వైసీపీ నాయకులు చెప్తున్న స్థానిక వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను గుర్తుగా. మళ్ళీ 15 తర్వాత, థ్యాంక్ యూ, 15 తర్వాత మీరు మాతో గొడవ పెట్టుకుని అనొద్దు. ముందే చెప్తున్నా మీకు 2 గొప్ప సమయం ఇస్తున్నా. రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు గర్భిణీ స్త్రీలు కానీ పెద్దోళ్ళు కానీ వెళ్తే ప్రాణాలు పోయేంత స్థాయిలో అంత దారుణంగా ఉన్నాయి. డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు మీరు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేయండి సంతోషించే వాళ్ళం, కనీసం రోడ్లు వేయండి. మీరు రోడ్లు వేయకుండా నేను కూర్చోబెట్టి బటన్ నొక్కాం ఇవి చేసాం డబ్బులు పడుతున్నాయంటే కుదరదు అట్లా. సమస్యలు నేను చూసింది మన రాజోళ్ళు, చిన్నపాటి బ్రిడ్జ్ మన సకినేటిపల్లి నుంచి నరసాపురం బ్రిడ్జ్ అనే నా గురించి అయిపోయిందా? బ్రిడ్జ్ వచ్చేసిందా? సకినేటిపల్లి నరసాపురం బ్రిడ్జ్ వచ్చేసింది అనుకున్నారు. 3 ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 కాలం ఒక బ్రిడ్జే లేకపోయారు, ఒక్క బ్రిడ్జ్. మరి ఈ బ్రిడ్జ్ చేయకుండా నువ్వు ఎన్ని పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి?
ఎన్ని బటన్లకైతే ప్రయోజనం ఏంటి? ఒక చిన్నపాటి వెసులుబాట అది, సౌకర్యం అది. నది దాటాలంటే ఈ పంట మీద ఎంత డేంజర్లు ఉంటాయి. కనీసం కాలువ గట్లు మీరు సక్రమంగా మీరు వేయలేరే. ఎందుకు మీరు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి కనీసం 1 కోటితో సరిపెట్టుకున్నారు ఎందుకు? ఎందుకు కాలువ గట్లు కూడా కనీసం మీరు చేయలేకపోయారు? ప్రతిసారి గట్టు తెగే కొద్దీ రేపు పొద్దున మన అంతర్వేది కూడా మునిగిపోయే అవకాశాలను, సముద్రం కోసేస్తా ఉంది తీర ప్రాంతాన్ని. ఎందుకు మాట్లాడరు ఇవన్నీ? ఇంకోటి అంటే ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చే స్టిక్కర్లు అందించేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చి మీ స్టిక్కర్లు ఎవరికి కావాలా? మీ స్టిక్కర్లు మళ్ళీ ఆ స్టిక్కర్ల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు, అదొక వేస్ట్. ఇది ఉదాహరణకి పీ గన్నవరంలోనే మనం దారిలో వస్తామంటే ఎవరితో మాట్లాడతామంటే మనకి వరదలు వస్తాయి. ఇక్కడ వరదలకి ఫుడ్ ప్యాకెట్స్ రిలీజ్ చేశాం. ఇది ప్రతి చోట ఉన్న సమస్య. వరదలు రాగానే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు, అక్కడ స్థానికంగా ఉన్న హోటల్ వాళ్ళని, చిన్న కాకా హోటల్ వాళ్ళని అందరు కూర్చోబెట్టి ముందు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేయండి, మేము తర్వాత డబ్బులు ఇస్తాం. ఒక హోటల్కి 7 లక్షలు, ఇంకొక చిన్నపాటి కాకా హోటల్కి రోజు నెలకి ఒక 25,000 అప్పు తెచ్చుకొని నడిపే చిన్నపాటి కాకా హోటల్కి 10,000 రూపాయలు, ఇంకొక హోటల్ వ్యక్తికి 50,000 రూపాయలు. వీళ్ళకు కూడా చెల్లించలేదు డబ్బులు, తిప్పి కొడితే 760,000 రూపాయలు. ఈయన బటన్ నొక్కేసి మేము కేంద్రం నుంచి 10,000 కోట్లు పట్టుకొచ్చాం, వీళ్ళు ఇచ్చాం, బటన్ నొక్కాం, డబ్బులు పడతా ఉంటే ఇక్కడ ఏ అన్నార్థులకైతే, వరద బాధితులకైతే అండగా నిలబడ్డారో వాళ్ళకి 760,000 రూపాయలు ఇవ్వలేకపోయాడు. ఏదైనా మాట్లాడతాం, ధర్నా చేస్తామంటే స్థానిక ఎమ్మెల్యే చేత మిమ్మల్ని కేసులు పెడతామని అని బెదిరిస్తా ఉన్నాం. అంటే ఏది మాట్లాడు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టు బెదిరిస్తారు, ఒక ప్రశ్నించు మా రోడ్లు ఎందుకు బాగలేవు బెదిరిస్తారు. మొన్న అమలాపురం నుంచి మన ఈ దిండి రిసార్ట్కి వెళ్తే దారిలో రోడ్డు మీద 4 క్రిమినల్స్ నా మీద దాడి చేయడానికి రాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళలో మన సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేయబోతుంటే నా కళ్ళెదురుగానే ఒక సెక్యూరిటీ వాడు రాబోదు, మా సెక్యూరిటీ వచ్చి ఆపాడు. తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారనుకోండి. నేను వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇది గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో.